గత 2-3 సంవత్సరాల కాలంలో టీమిండియా ప్లేయర్స్ చాలా మంది ఆటకు గాయం కారణంగా దూరమవుతున్నారు. అందులో ముఖ్యంగా వినిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. ఇంకొక సంవత్సరం పాటు అతను క్రికెట్ ఆడుతాడో లేదో ఎవరికీ తెలియదు. మధ్యలో గాయపడిన తర్వాత త్వరగా అతన్ని గ్రౌండ్ లో దించారు, పూర్తిగా కోలుకోకుండానే. ఆ ఎఫెక్ట్ అతని పైన పడిపోయింది. దీంతో ఇప్పుడు ఐపీఎల్ కి దూరం, వరల్డ్ కప్ కి దూరం. ఇప్పుడు మరి శ్రేయస్ అయ్యర్ విషయంలో కూడా అదే జరిగింది. 4th టెస్ట్ నుంచి శ్రేయస్ అయ్యర్ రూల్ అవుట్ అయిపోయాడు. వన్డే సిరీస్ కి వస్తాడా లేకుంటే ఐపీఎల్ స్టార్ట్ మ్యాచ్ కి ఉంటాడా ఇంకా క్లారిటీ లేదు. ప్రెజెంట్ అయితే 4th టెస్ట్ కి దూరం అయ్యాడు. ఒకవేళ గాయం పెద్దది అయితే ఐపీఎల్ 2023 స్టార్టింగ్ 1-2 మ్యాచ్లు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. అయితే దీని వెనక ఎన్సీఏ ఉంది అని చెప్పి బీసీసీఐ చాలా సీరియస్గా ఉంది. ఎందుకు ఎన్సీఏ ఇక్కడికి వచ్చింది అంటే, ఎన్సీఏకి ప్రతి ఒక్క ప్లేయర్ వెళ్తాడు. ఎప్పుడైతే ఇంజురీ అవుతారో అక్కడికి వెళ్ళి వాళ్ళు రిహాబిలేషన్ తీసుకొని వాళ్ళ గాయం పూర్తిగా బాగా అయిపోయాక ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అయ్యి వాళ్ళు గ్రౌండ్లో అడుగు పెడతారు. శ్రేయస్ అయ్యర్ గత 6 నెలల కాలంలో 3వసారి సేమ్ ఇంజురీతో ఎన్సీఏకి వెళ్తున్నాడు. ఇప్పుడు దీనిపైనే కాన్సన్ట్రేషన్ చేస్తోంది బీసీసీఐ. అసలు ఎన్సీఏలో ఏం జరుగుతోంది? బుమ్రా విషయంలో జరిగింది కానీ వాళ్ళు ఏమీ నేర్చుకోలేదు. మళ్ళీ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ విషయంలో ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇలా మ్యాచెస్కి సడన్గా వెళ్ళిపోతూ ఉంటే ఎలా టీం ముందుకు నడుస్తుంది? పూర్తిగా కోలుకున్నాకే వాళ్ళను గ్రౌండ్లో దింపాలి. ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయ్యారో అన్న ఒకే ఒక్క కారణంతో గ్రౌండ్కు పంపించేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళ గాయాన్ని పూర్తిగా మాన్పించండి, అప్పుడే గ్రౌండ్లోకి పంపించండి అని ఒక బీసీసీ అధికారి ఒక స్పోర్ట్స్ మీడియాతో తెలియజేశాడు. అంతేకాకుండా వీటన్నిటిపైన ఒక రిపోర్ట్ని కూడా ఎన్సీఏ బీసీసీఐకి ఇస్తుంది అని చెప్పి ఆయన తెలియజేశాడు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే శ్రేయస్ అయ్యర్ అప్డేట్. ఇంతకుముందు చెప్పినట్టుగా అతను ఐపీఎల్కి అందుబాటులో ఉంటాడా లేదా అన్నది తెలియాలి అంటే మరికొంత సమయం కావాలి. ఎందుకంటే అతను బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది అని 3 రోజుల క్రితమే తెలియజేశాడు. ప్రెజెంట్ అయితే పక్కాగా వన్డే సిరీస్కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఫిట్నెస్ సరిగ్గా లేకుంటే ఐపీఎల్ స్టార్టింగ్ మ్యాచెస్కి కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ కెప్టెన్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.